Very good evening. This is Sravan from Krishna Jewelers, Jubilee Hills, uh, road number no. 36, Hyderabad. Today, I would like to present a beautiful collection in Nakshi and also Deep Nakshi works. Please uh, let me show you once all the products. This is one uh, Deep Nakshi work with uh, CZ stones. Okay, And second thing is, uh, this is one uh, Kundan with antique work. Kundan with antique. And third one is. Uh, this is one uh, mango haram, long haram, and this is one uh, bridal choker, in the sense necklace, and this is one uh, nakshi mango mala with kundan work, and uh, this is one special vadanam Today, uh, totally huge. this uh, width also totally it is kundan work in center point, and uh, finally uh, one beautiful jhumka here. Uh, before that, uh, let me introduce our uh, company logo. This is, uh, this is our logo uh, Krishna Jewelers Pearls and Jumps Jubilee Hills. And second thing is, uh, we have video call shopping also available, and we, are, we have international uh, shipping also available uh, with terms and conditions. And second thing is, all over India, we will deliver free shipping, and uh, in Hyderabad, we will deliver your doorstep. And uh, this is our website here KrishnaJewelers.com. And we have one gold benefit scheme also available. If you have any details regarding uh, schemes, and also please uh, contact this number zero double one triple one. Yeah, uh, let me explain one by one the products. Okay, first of all, I will explain uh, this mango mala. First of all, uh, this is one uh, lightweight jewelry, lightweight jewelry means in the sense. Uh, వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇట్స్ నెట్ వెయిట్ వన్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఇస్ టోటలీ నియర్లీ టూ జీరో ఫోర్ గ్రామ్స్ క్రాస్ వెయిట్ ఒకసారి ఇది పిక్ టోటల్గా పిక్చర్ క్లియర్గా చూడండి టోటలీ ఇలా చూడండి ఒకసారి ఇది పెన్నెంట్ మీకు ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇది పెండెంట్ డిటాచబుల్ లేదండి ఇది టోటల్ వచ్చేసి ఫిక్స్డ్ పెండెంట్ నీకు ఇంతకుముందు నేను చెప్పాను డిటాచబుల్కి వితౌట్ డిటాచబుల్కి ఉన్న డిఫరెన్స్ అండ్ టోటలీ వీటిలో మనము పర్ల్స్ యూజ్ చేసాము అండ్ ఆల్సో ఫ్లాట్ డైమండ్స్ ఆల్సో దేర్ అండ్ ఆల్సో రుబీ పోటాస్ అండ్ టోటలీ ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కనుక చూస్తే బ్యాక్ సైడ్ నుంచి కనుక చూస్తే ఇట్స్ టోటలీ కుందన్ వర్క్ ఇట్స్ టోటలీ కుందన్ వర్క్ ఓ ఇట్స్ టోటలీ కుందన్ వర్క్ మీకు పెన్నెంట్లో ఒకసారి మీరు చూడగలిగితే కనుక ఇక్కడ టోటలీ కింద మీకు టోటలీ కుందన్ వరకు ఉంటుంది అండ్ ఇక్కడ నక్షి వర్క్ ఆల్సో అవైలబుల్ హియర్ అండ్ ఇక్కడ కింద వచ్చేసి మీకు కేసీ పర్ల్స్ కేసీ మీన్స్ ఇన్ ద సెన్స్ కల్చర్ పర్ల్స్ అండ్ హియర్ దిస్ ఇస్ టోటలీ ఎంబ్రాల్స్ ఇక్కడ మీకు చిన్న పల్స్ కూడా మనం ఇక్కడ సెట్ చేసాము ఇక్కడ ఇన్ దిస్ టైం అండ్ దీంట్లో మ్యాంగో వచ్చేసి ఇక్కడ ఏమైతే మ్యాంగోస్ అనేది మీకు కనిపిస్తూ ఉన్నాయో ఇది టోటలీ మీకు డై అండి డై మీన్స్ ఇన్ ద సెన్స్ లైట్ వెయిట్ సిరీస్ ఈ పీస్ ఎలా అంటే మీకు నియర్లీ వన్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి నెట్వేట్ ఉంటుంది బట్ ఇది మీరు వేసుకోగానే మీకు నియర్లీ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా మొత్తం బ్రైడల్ కలెక్షన్ లుక్ అనేది ఉంటుందండి దర్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పీస్ అండ్ ఒకసారి మీరు పైన డీటెయిల్గా కనుక చూడగలిగితే పై నుంచి పీస్ని టోటలీ డిఫరెంట్ పీస్ యా ఒకసారి ఈ పీస్లో మనం ఏమేమైతే యూజ్ చేసామో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఇన్ దిస్ బాటమ్ విల్ యూజ్ వన్ సమ్ కేసీ పోయల్స్ అండ్ ఆల్సో ఎమ్రాల్స్ ఎమ్రాయిల్ మీన్స్ ఇది మీకు రష్యన్ ఎంబ్రాల్స్ కాదండి ఇది జస్ట్ ఎమ్రాల్స్ మీకు రష్యన్ ఎంబ్రాల్స్ అంటే కొంచెం లైట్ కలర్ అనేది వస్తుంది కానీ ఈ పీస్కి మనం రష్యన్ ఎంబ్రాల్స్ చేస్తే లుక్ ఉండదని చెప్పేసి ఈ పీస్ అనేది ఈ బీట్స్ అనేది యూజ్ చేశాము అండ్ సెకండ్ థింగ్ ఇస్ దీంట్లో వచ్చేసి ఎంబ్రాల్ పోటాస్ ఉన్నాయి రూబీ పోటాస్ అండ్ ఆల్సో ఫ్లాట్ డైమండ్స్ ఫ్లాట్ డైమండ్స్ ఇన్ ద సెన్స్ అంకర్స్ ఇంత ముందు నేను చెప్పినట్లే మీకు ప్రతి ఒక్క స్టోన్స్కి మన దగ్గర రీసేల్ వాల్యూస్ ఉంటాయి అండ్ ఈ పెన్నెంట్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు ఒక డిటాచబుల్ పెండెంట్ ఒకటి లైవ్ చేయమని చెప్పేసి ఇది వచ్చేసి మీకు టోటలీ డిటాచబుల్ అండి అదే పనిగా స్పెషల్లీ తీసుకొచ్చాను సి ఇది టోటలీ డిటాచబుల్ పెండెంట్ అనమాట ఈ పెన్నెంట్ అనేది మీరు మళ్ళా పెన్నెంట్ లాగా మాలలో కూడా వేసుకోవచ్చు అంటే మీ దాంట్లో ముత్యాలు కానివ్వండి దాంట్లో బీడ్స్ కానివ్వండి రూబీస్ కానివ్వండి అలాగా మొత్తం వేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి వెనకాల వచ్చేసి మీకు ఇంకోటి ఒక నిమిషం ఒకసారి ఇక్కడ మీరు క్లియర్గా ఇంకా చూడగలిగితే ఇక్కడ బ్యాక్ సైడ్లో మీకు ఇంకా టోటలీ ఒక స్క్రూ కూడా మీకు అవైలబుల్ ఉందన్నమాట ఈ స్క్రూ ఎందుకు పెడతామంటే ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని బీడ్స్ వచ్చేసి కొంచెం హెవీగా ఉంటాయి అవి దీంట్లో నుంచి మనకి రోల్ ఇన్ అవ్వవు దర్ట్స్ ఫైవ్ మేము ఈ స్క్రూ అనేది దీంట్లో మెన్షన్ చేశాము ఈ స్క్రూ కనుక తీస్తే ఇది ఇది వచ్చేసి స్క్లిప్ చాలా పైదాకా వచ్చేస్తుంది అప్పుడు మీకు ఎటువంటి లావ్ బీడ్స్ అయినా కూడా మీకు సపోర్ట్ ఉంటుంది ఈజీగా రోల్ అవుతాయి దాంట్లోకి అనమాట దర్స్ ఫై ఈ స్క్రూ ఆప్షన్ కూడా మీకు ఇచ్చాము ఇట్స్ టోటలీ డిటాచబుల్ ఈస్ టోటలీ డిటాచబుల్ సి ఓకే దీంట్లో కూడా చూడండి మొత్తం ఏమేమి కనిపిస్తున్నాయి మీకు ఎంబ్రాయిల్ పోటాస్ విత్ ఫ్లాట్ డైమండ్స్ అండ్ ఆల్సో టోటలీ రూబీ పోటాస్ అండ్ ఆల్సో చిన్న పల్స్ విత్ ఎంబ్రాయిల్స్ అండ్ ఆల్సో కేసీ పల్స్ యా బట్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు ఇది ఒకసారి మనం ముందు డిటాచ్ చేసాము ఇప్పుడు అటాచ్ చేసాం మళ్ళీ అటాచ్ చేసిన తర్వాత చాలా ఈజీ ఉంటుందండి డిటాచబుల్ ఆప్షన్ కూడా చాలా సింపుల్ ఉంటుంది జస్ట్ ఇలా రిమూవ్ చేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ దీంట్లో ఒకసారి నేను వెయిట్ అనేది చెప్తానండి క్లియర్గా వెయిట్ అడుగుతూ ఉన్నారంట దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి నియర్లీ టూ జీరో ఫోర్ గ్రామ్స్ ఉంది ఆఫ్టర్ స్టోన్ వెయిట్ డిడక్షన్ ఇట్స్ కేమ్ అరౌండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఉందనమాట ఇట్స్ రఫ్లీ నియర్లీ లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇట్స్ అప్రాక్సిమేట్ ప్రైస్ యా అప్రాక్సిమేట్ ప్రైస్ ఒకవేళ మీకు ఈ పీస్ కనుక ఆల్రెడీ జస్ట్ ఒక స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోండి నో ఇష్యూస్ ఓకే యా విల్ మూవ్ ది సెకండ్ సెకండ్ మంత్ దిస్ దిశాం ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ పీస్ అనమాట ఎందుకు దీన్ని డిఫరెంట్ పీస్ అని చెప్పానంటే ఇది కొంచెం లైట్ వెయిట్ జ్యువెలరీ లైట్ వెయిట్లో మీకు టోటలీ బ్రైడల్ కాన్సెప్ట్ వచ్చేలాగా ఇది డిజైన్ చేశాం ఇది వచ్చేసి చూడండి టోటలీ బ్రైడల్ మామూలుగా అయితే మీకు పైన ఒక నెక్లెస్ మళ్ళీ వచ్చేసి ఒక హారం వేస్తారనమాట మామూలుగా బ్రైడల్కి కానీ దీనికి ఈ పీస్ కనుక ఉంటే ఏం మీకు అవసరం ఉండదు ఎందుకంటే టోటల్గా ఈ పీసే మీకు ఓవరాల్గా లెంత్ వచ్చేస్తుంది ఈ లెంత్ కనుక మీరు గమనించగలిగితే చూడండి చాలా అంటే చాలా విడితే ఎక్కువ ఉంటుంది దట్స్ వై ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను ఈ పీస్ సి ఈపీస్ చూడండి ఎలా ఉంది ఒకసారి దీంట్లో కూడా మేము కింద సో సి పల్స్ యూజ్ చేసాము ప్లస్ ఆల్సో మళ్ళీ డిఫరెంట్ పర్ల్స్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో కూడా మీకు టోటలీ అంకర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో రూబీ పోటాస్ అండ్ ఆల్సో ఎమ్రాల్ పోటాస్ ఇస్ దేర్ ఒకసారి పైన లక్ష్మి కూడా చూడగలుగుతాం లక్ష్మి కూడా కొంచెం డీటెయిలింగ్ అనేది బాగుంటుంది దీంట్లో ఇది యాక్చువల్లీ నాట్ త్రీ వర్క్ ఇట్స్ టోటలీ డై బట్ ఇట్స్ లుక్ లైక్ త్రీ డీ ఓకే సీదిస్వాన్ సీ దిస్వాన్ దీంట్లో వచ్చేసి కొంచెం పాలిష్ అనేది మనం ఎక్కువ అప్లై చేసాం ఎందుకంటే దీంట్లో వర్క్మెన్షిప్ అనేది డైలో కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి పాలిష్ వల్ల కొంచెం మీకు ఎక్స్పెన్సివ్ లుక్ ఉంటుంది అన్నట్టు అలా పెట్టామన్నమాట సి బ్యాక్ సైజ్ చూడండి ఇది టోటలీ టోటలీ అంత డైపీసే ఇది ఇంత ముందు నేను లైఫ్లో కూడా మీకు చెప్పినట్లుగా టోటలీ డైపీస్ టోటలీ లైట్ పేట్ జ్యువెలరీ అండ్ దీంట్లో ఇక్కడ ఏమైతే క్లోజ్ సెట్టింగ్స్ ఉన్నాయో ఇవన్నీ మీకు కుందన్ వరకు అని చెప్పాను ఇంతకుముందు మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా యా ఇట్స్ అరౌండ్ ఇట్స్ వెయిట్ వచ్చేసి మీకు నియర్లీ వన్ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ ఉంది ఆఫ్టర్ స్టోన్ వేడ్ డిడక్షన్ ఇట్స్ కేమ్ అరౌండ్ వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ అండి ఇట్స్ ప్రైజ్ నియర్లీ టెన్ ల్యాక్స్ ఉంది అప్రాక్సిమేట్లీ యా ఒకసారి పీస్ అంతా క్లియర్గా చూడండి యా ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ పీస్ నా జస్ట్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ వీల్ అవైలబుల్ ఫర్ అదర్ ఎంక్వైరీస్ ఓకే యా ఒకసారి దీంట్లో చూడండి ఈ టోటలీ ఈ ఫోర్ వచ్చేసి డైపీసెస్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఈ టోటల్లీ హెవీ డైపీసెస్లో కూడా మీకు లైట్ వెయిట్తో మనం చేసి ఉంచాం దీంట్లో దట్స్పై ఈ పీస్కి వచ్చేసి కొంచెం హెవీ లుక్ అనేది వచ్చింది ఓకే యా దీంట్లో ఏమైతే పల్స్ యూజ్ చేసామో ఏమైతే మీకు ఈ స్టోన్ పోర్షన్ అనేది ఏమైతే పోటాస్ ఏమన్నా ఏమైతే ఎంబ్రాయిల్సే ఉన్నాయో ఏమైతే అంకర్సే ఉన్నాయో ఇది టోటల్గా నేను క్లియర్గా మీకు మెన్షన్ చేశాను ఇయర్ యా దీని వెయిట్ కూడా మీకు చెప్పాను వన్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అరౌండ్ ఆఫ్టర్ స్టోన్ వెయిట్ డిడక్షన్ ఇట్స్ కేమ్ అరౌండ్ వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఇట్స్ కాస్ట్ అప్రాక్సిమేట్ ఇన్ ఇయర్లీ టెన్ ల్యాక్స్ అది ఓకే యా ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి ప్లీజ్ ఇంకొకసారి క్లియర్గా టోటలీ డైపీస్ అండి లైట్ వెయిట్ జ్యువెలరీ బట్ ఇది చూడడానికి మటుకు చాలా అంటే చాలా హెవీ లాగా కనిపిస్తుంది ఓకే యా లిట్ టోటలీ ఈ పీస్ గురించి మొత్తం కంప్లీట్ చేశాను మొత్తం డీటెయిల్స్ వన్ ఓకే యా ఇది వచ్చేసి ఒక థర్డ్ పీస్ అండి ఇది వచ్చేసి టోటలీ యూనిక్ ఉంటుంది యూనిక్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ పీస్ మీకు చూడండి పెండెంట్ అనేది దీంట్లో డీటైలింగ్ బాగుంటుంది చాలా హెవీ ఉంటుంది పెండెంట్ దీంట్లో మళ్ళీ పైకి వచ్చేసరికి మీకు ఒకటి కుందన్ మ్యాంగో ఉంటుంది అందువల్సి ఇంకోటి ఒకటి యాంటిక్ మ్యాంగో ఉంటుంది అది డిఫరెంట్ కలెక్షన్ లాగా మీకు కనిపిస్తుంది అనమాట ఓకే అయితే ఓవరాల్గా కుందన్ ఉంటుంది లేకుంటే ఓవరాల్గా నక్షి మ్యాంగో ఉంటుంది దీంట్లో ఆ పీస్లో అలా కాకుండా మేము వచ్చేసి ఒకటి కుందన్ ఇంకోటి వచ్చేసి నక్షి అలా చేసాము ఇది కుందను ఇంకోటి లక్ష్మి ఓకే నక్షి వర్క్ టోటలీ దీంట్లో కూడా చూడండి లక్ష్మీలో ఈసారి మేము కొంచెం పైన ఏమైతే ఎలిఫెంట్స్ ఉన్నాయో దాంట్లో వచ్చేసి రూబీ స్టోన్స్తో హైలైట్ చేసాము ఒకసారి క్లియర్గా చూడగలరు దిస్ వన్ ఇస్ టోటలీ రూబీ పొటాస్ స్టోన్స్ మనం హైలైట్ చేసామన్నమాట ఏమైతే అక్కడ మీకు ఎలిఫెంట్స్ ఉన్నాయో అండ్ సెకండ్ థింగ్ దీంట్లో పైన వచ్చేసి మీకు ఓవరాల్గా లక్ష్మీస్ అండ్ ఆల్సో మ్యాంగో ఒకటి కుందన్ మ్యాంగో ఒకటి అత యాంటిక్ మ్యాంగో ఉంది దీంట్లో టోటలీ ఒక్కసారి పీస్ మీరు ఇంకా డీప్గా చూడగలిగితే దీంట్లో మనం సీజర్స్ కూడా యూస్ చేసాము దీంట్లో సీజర్ స్టోన్స్ ఇక్కడ పైన దిస్ వన్ ఈ టోటలీ సీజర్స్ అండ్ ఆల్సో పోటాసియా దీంట్లో వచ్చేసి ఎంబ్రాయిల్డ్ వచ్చేసి పంకిన్ ఎంబ్రాయిల్స్ అనేది యూస్ చేశామండి దీంట్లో సిహియా దిస్ ఈస్ టోట్లీ పంకిన్ ఎంబ్రాయిల్స్ అలాంగ్ విత్ పర్ల్స్ అలాంగ్ విత్ రూబీ బీడ్స్ ఓకే యా ఒకసారి ఈ పీస్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం ఒకసారి చూద్దాము సీదిస్తాం ఇక్కడ ఏమైతే మీకు ఇక్కడ పెండెంట్ పోర్షన్ కనిపిస్తూ ఉందో ఇట్స్ టోటలీ డైపీస్ అండి ఇది కూడా టోటలీ డైపీసే ఇది కూడా మీకు లైట్ వెయిట్ జ్యువెలర్ కిందకు వస్తుంది కానీ కానీ ఇది హెవీ వెయిట్ ఉంటుంది ఎందుకంటే దీంట్లో కొంచెం కుందన్ వర్క్ పోర్షన్ ఎక్కువ కలి కలిసింది కాబట్టి ఇది టోటలీ మీకు వెయిట్ అనేది ఎక్కువనే వస్తుంది ఇది వెయిట్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి గ్రాస్ వెయిట్ ఉంది ఆఫ్టర్ స్టోన్ వెయిట్ డిడక్షన్ ఇట్స్ కేమ్ అరౌండ్ వన్ నైంటీ వన్ గ్రామ్స్ ఇట్స్ నియర్లీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ అప్రాక్సిమేట్లీ ఓకే అండ్ ఫ్రంట్ సైడ్ ఇంకొకసారి జూమ్ చేసి చూడండి ప్లీజ్ యా లక్ష్మి కూడా దీంట్లో మేము ఎన్ని పెట్టామంటే ఒక సైడ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లక్ష్మీస్ పెట్టామండి దాని తర్వాత వచ్చేసి ఒకటి పైన కుందన్ బతో ఒక ఫ్లేవర్ అనేది యాడ్ చేసాము దానిపైన డైపీసెస్ మెన్షన్ చేశాము ఎందుకంటే కొంచెం వెయిట్ పైన తక్కువ రావడానికి కోసం ఓకే మీకు అలానే మ్యాంగోస్ పెట్టుకుంటూ పోతే కనుక ఇంకొక థర్టీ గ్రామ్స్ దాకా వెయిట్ పెరిగిపోతుంది అలా కాకుండా మేము అలా పైన డై పీసెస్ కవర్ చేసి కొంచెం వెయిట్ అయితే తగ్గించామనమాట దీన్ని దీన్ని ఒకసారి వెయిట్ ముందు ఒకసారి చెప్తానండి అడిగారంట టూ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి గ్రాస్ వెయిట్ ఉంది ఆఫ్టర్ స్టోన్ వెయిట్ డిడక్షన్ ఇట్స్ కేమ్ అరౌండ్ వన్ నైంటీ వన్ గ్రామ్స్ ఇట్స్ నియర్లీ థర్టీన్ ల్యాక్స్ అప్రాక్సిమేట్లీ ఒకవేళ ఈ పీజన్కి నచ్చితే యు విల్ ప్లీజ్ టేక్ వన్ స్క్రీన్ షాట్ ఓకే యా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి యా ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని మన ఆన్లైన్ టీం వాళ్ళు ఉంటారండి వాళ్ళకి అప్రోచ్ అవ్వండి దే విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అబౌట్ ఆల్ దీస్ ఎంక్వైరీస్ ఓకే ఈ మొత్తం పీస్ వచ్చేసి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను టోటలీ యా ఇంకొకటి వచ్చేసి ఒక నెక్లెస్ తీసుకొచ్చానండి ఈ నెక్లెస్ ఈ నెక్లెస్ వచ్చేసి మీకు టోటలీ కుందన్ విత్ యాంటిక్ అనమాట కుందన్ విత్ యాంటిక్ ఈ పీస్ ఒకసారి ప్రైజ్ మ్యాంగో నర్మదా రెడ్డి దిస్ మ్యామ్ ఓకే నర్మదా మేడం గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ మేడం మళ్ళీ అవి చూస్తున్నందుకు ఇది ప్రైస్ మేడం ఇది అప్రాక్సిమేట్లీ మీకు థర్టీన్ ల్యాక్స్ దాకా ఉంది అప్రాక్సిమేట్లీ ఓకే ఒకసారి మీరు ఈ నెంబర్కి కనుక కాల్ చేయగలితే ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ ట్రిపుల్ నుండి ఆ నెంబర్కి మీకు ఎస్టిమేట్ అనేది సెండ్ చేసి అప్పుడు నెగోషియేట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో అది షిప్పింగ్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు అనమాట ఓకే థ్యాంక్ యూ మేడం అండ్ ఇంకొక నెక్లెస్ అనేది తీసుకొచ్చానండి ఒకసారి మొత్తం వ్యూ చూడండి ఈ పీస్ది ఇట్స్ టోటలీ యాంటిక్ వర్క్ యా ఇక్కడ మీకు ఏమైతే ఇవి ఉన్నాయో ఇది టోటలీ హ్యాలో బాల్స్ అనమాట దిస్ వన్ టోటలీ హ్యాలో బాల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఎలానో పీకాక్ అనేది మనం మెన్షన్ చేసాము హియో యా మొత్తం క్లియర్గా చూడండి మొత్తం ఒకసారి పెండెంట్ మొత్తం క్లియర్గా చూడండి పెన్నెండ్లు కూడా నేను చెప్పినట్లుగానే ఇంతకుముందు దీంట్లో ఎంబ్రాయిల్ బీడ్స్ అనేది చిన్నవి యూస్ చేసాము అండ్ ఆల్సో పర్ల్స్ అండ్ ఆల్సో అంకర్స్ రూబీ పోటాస్ అండ్ ఆల్సో రూబీ ఎంబ్రాయిల్స్ టోటలీ యా ఈ పీస్ ఎలా అంటే అండి కొంచెం లైట్ వెయిట్ లాగా కనిపిస్తుంది తప్ప ఇది హెవీ వెయిట్ ఉంటుంది ఎందుకంటే దీంట్లో మోస్ట్లీ ఓవరాల్గా అంత కుందన్ వర్క్ అనేది ఎక్కువ పోర్షన్ అనేది అన్నమాట ఒకసారి కుందన్ వర్క్ ఒకసారి మీరు బ్యాక్ సైడ్ నుంచి గమనించగలితే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైతే మొత్తం క్లోజ్ సిట్టింగ్స్ మీకు కనిపిస్తున్నాయో మొత్తం ఇలా క్లోజ్ సిట్టింగ్ ఇన్ ద సెన్స్ ఇలా ఇవన్నీ మీకు టోటలీ మీకు కుందన్ వరకు అనమాట థర్స్ ఫైవ్ మీకు వెయిట్ అనేది ఎక్కువ వచ్చింది దీంట్లో స్పెషాలిటీ ఏమంటే దీన్ని కూడా మనం డిటాచబుల్ చేసాము ఓకే ఈ పీస్ కూడా మనం డిటాచబుల్ ఉంది మన దగ్గర అవైలబుల్ ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు పెండెంట్స్ డిటాచబుల్ ఉండే వీడియోస్ ఏమని చెప్పేసి చెప్పారు అందుకే ఈ ప్రోడక్ట్స్ అనేది వచ్చాయి కాబట్టి నేను వెంటనే తీసుకొచ్చి లైవ్ అనేది చేస్తా ఉన్నాను యా దిస్ ఈజ్ ఆల్సో వన్ డిటాచబుల్ పెండెంట్ ఇది వచ్చేసి మీరు పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు కొంతమంది కొంచెం బాగా హెవీ ఉన్న వాళ్ళు లై లాగా కూడా యూజ్ చేయొచ్చు ఈ పీస్ అనేది ఒకసారి ఈ పీస్ బ్యాక్ సైడ్ కనుక చూడగలిగితే చూడండి దీంట్లో కూడా మనం సేమ్ ఇలానే ఒక స్క్రూ ఆప్షన్ కూడా ఇచ్చాము బీడ్స్ కొంచెం హెవీగా ఉన్నా కూడా వేసుకోవడానికి మీకు క్లియర్గా ఉండడానికి ఓకే అది చాలా ఈజీ ఉంటుందండి మీకు డిటాచ్ చేసుకోవడానికి అటాచ్ చేయడానికి ఏమి ఇబ్బంది అయితే ఏమి ఉండదు బీడ్స్లో అన్ని దాంట్లో యూజ్ చేసుకోవచ్చు ఇదంతా యా ఒకసారి మొత్తం పీస్ చూడండి టోటలీ యా ఒకసారి దీన్ని నేను వెయిట్ అడుగుతున్నారంట దీన్ని గ్రాస్ వెయిట్ వచ్చేసి మీకు వన్ థర్టీ టూ గ్రామ్స్ ఉందండి ఆఫ్టర్ స్టోన్ వెయిట్ డిరెక్షన్ ఇట్స్ కేమ్ అరౌండ్ నియర్లీ హండ్రెడ్ గ్రామ్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి నియర్లీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అప్రాక్సిమేట్లీ దీంట్లో కూడా ఒకసారి ఏమేమి యూజ్ చేసామో మనం ఒకసారి క్లియర్గా ఇంకా చూడగలితే దీంట్లో ఫస్ట్ మనం బాటమ్ నుంచి చూద్దాం బాటమ్ చూడండి ఫస్ట్ వచ్చేసి మనం పల్స్ అనేది ఇక్కడ యూజ్ చేసాము దిస్ పల్స్ అండ్ ఆల్సో ఎమరాల్డ్ బీడ్స్ అండ్ హియర్ టోట్లీ అంకర్స్ ఇన్ ద సెన్స్ ఫ్లాట్ డైమండ్స్ అండ్ హియర్ దిస్ ఈస్ టోట్లీ రూబీ పొటాస్ దిస్ వన్ అండ్ ఇక్కడ కూడా మీకు రూబీ ప్రోటక్స్ కొంచెం పెద్ద సైజ్లో యూజ్ చేసాము అండ్ ఆల్సో ఇక్కడ ఒక అంకట్స్ కూడా యూజ్ చేస్తాము టోటలీ యా ఇస్ టోటలీ ఇక్కడ ఒకసారి మీరు పైన హార్మ్లో కనుక చూడగలిగితే హారంలో అనేది కొంచెం అంకట్స్ పోర్షన్ అనేది కొంచెం తగ్గించామండి ఎందుకంటే ప్రైస్ లెవెల్ కొంచెం తగ్గించడానికి యాక్చువల్లీ మేము ఇక్కడ ఏమైతే ఇక్కడ మేము అంకట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసామో దీంట్లో కూడా కుందన్ వర్క్ అనేది మేము అప్లై చేసి ఇక్కడ కూడా మేము అంకట్స్ అనేది ఫిక్స్ చేయగలము కానీ ఎందుకు చేయలేదంటే ప్రైజ్ రేంజ్ పెరుగుతుందని చెప్పేసి ఓవరాల్గా ప్రైజ్ ఏం అని చెప్పేసి మేము ఇది చేయలేదు దీని ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ అడుగుతున్నారంట ఇట్స్ ప్రైజ్ నియర్లీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అప్రాక్సిమేట్లీ దీని ప్రైజ్ ఓకే ఒకసారి టోటల్గా ఇంకొకసారి రివ్యూ చూడగలిగితే హ్యాపీ సి ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ టేక్ వన్ స్క్రీన్ షాట్ అండ్ కాల్ దిస్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రిబుల్ వన్కి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎంక్వైరీస్ దే విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ పరిణీత మ్యాడమ్ ప్రైజ్ యా పరిణీత మేడం వెరీ గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ మా లైవ్ చూస్తున్నందుకు మేడం ఈ పీస్ వచ్చేసి ప్రైజ్ మీకు అరౌండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉందండి అప్రాక్సిమేట్లీ యా థ్యాంక్ యూ అండి అండ్ యా ఈ టోటలీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను యా విల్ మూవ్ టు అనదర్ ప్రోడక్ట్ యా ఒకవేళ మీకు ఏమైనా ఎంక్వైరీస్ అలా ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబుల్ వన్ ట్రిపుల్ వన్కి కాల్ చేయండి సారి ఒకసారి ఒకటి వడ్డానం తీసుకొచ్చానండి డిఫరెంట్ వడ్డానం దీంట్లో ఈ వడ్డానం వచ్చేసి ఎందుకు డిఫరెంట్ అని చెప్తున్నానంటే యాక్చువల్లీ ఇది వచ్చేసి కొంచెం విడ్త్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ ఈ పీస్ వచ్చేసి విడ్త్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది అందుకే ఒకసారి క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిక్స్ లాక్స్లో వడ్డానం చూపిస్తాను యా మేడం ప్రజెంట్ అయితే మన దగ్గర సిక్స్ ల్యాక్స్లో అయితే నేను అవైలబుల్ తీసుకుని రాలేదు కానీ మా దగ్గర సిక్స్ ల్యాక్స్లో అనేది ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి మీరు ఒక్కసారి కనుక ఈ నెంబర్కి కనుక కాల్ చేసి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రిపుల్ వన్కి మా దగ్గర మీకు సిక్స్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ నుంచి కూడా అనేది అవైలబుల్ ఉన్నాయి మీకు ఇక్కడ బెల్ట్ గురించి కూడా ఒకసారి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బెల్ట్ కావాలి అంటే మేము మీకు గోల్డ్లో కూడా పెట్టిస్తాము గోల్డ్ అయితే మీకు అరౌండ్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది మీకు ఒకవేళ సిల్వర్లో అంటే కనుక ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ అవుతుందండి దానికి సిల్వర్ బెల్ట్ కూడా గోల్డ్ ఫినిషింగ్ చేసి క్లియర్గా ఇస్తామన్నమాట మీకు ఏమైతే పెండెంట్ అనేది మీకు యాంటీ ఫినిషింగ్లో ఉందో అలాంటి ఫినిచింగ్ చేసి మేము ఇస్తాము మీకు ఎటువంటి డౌట్ రాకున్నట్లు ఉంటుంది ఓకే మీరు అది రఫ్గా యూజ్ చేసినా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ దాకా రఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకే ఒకసారి వడ్డానం వ్యూ అంతా క్లియర్గా చూడండి ప్లీజ్ ఇది కొంచెం స్పెషల్ వడ్డానండి టోటలీ యూనిక్ ఉంటుంది ఈ పీస్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఇస్ టోటలీ డిఫరెంట్ పీస్ ఇది చూడండి దీంట్లో వచ్చేసి టోటలీ సౌసీబల్స్ చాలా ఒరిజినల్ ఉంటాయి దీంట్లో యా సీ దిస్ సౌసీ పర్ల్స్ అండ్ దీంట్లో మీకు కుందన్ వర్క్ కూడా మేము ఇక్కడ మెన్షన్ చేసాం హియర్ దిస్ ఇస్ కుందన్ వర్క్ టోటలీ చాలా మంది అడుగుతుంది యా ఇది అడుగుతున్నారు అంట ప్రైజెస్ ఈ పీస్ది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కంప్లీట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యా టోటలీ ఎస్టిమేట్ ప్రైజెస్ ఒకసారి నేను క్లియర్గా చెప్తాను దీని వచ్చేసి నియర్లీ టూ నైంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి మీకు గ్రాస్ వెయిట్ ఉంది ఆఫ్టర్ స్టోన్ వెయిట్ డిడక్షన్ ఇట్స్ కేమ్ అరౌండ్ టూ ఫార్టీ త్రీ గ్రామ్స్ ఇట్స్ అప్రాక్సిమేట్లీ సెవెంటీన్ ల్యాక్స్ ఉంది మేడం వితౌట్ బెల్ట్ అనమాట మీకు ఇన్ కేసు ఒకవేళ బెల్ట్ కావాలంటే గో ఫర్ గోల్డ్ బెల్ట్ అంటే మటుకు మీ ఇట్స్ నియర్లీ మీకు వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ గ్రామ్స్ అనేది ఈ పీస్కి అనేది పడుతుంది లేదు వీల్ గో గో ఫర్ సిల్వర్ బెల్ట్ అంటే ఇట్స్ యువర్ విష్ అనమాట నో ప్రాబ్లమ్ అది కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది యా క్లియర్గా చూడండి మొత్తం టోటలీ యాంటిక్ వర్క్ ఇక్కడ ఏమేమైతే డై పీసెస్ ఉన్నాయో ఇట్స్ టోటలీ యూనిక్ ఉంటాయి దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏమంటే ఈ పీస్కి ఈ సెంటర్ పాయింట్ అండి ఈ సెంటర్ పాయింట్ కనుక ఒకసారి మీరు క్లియర్గా కనుక చూడగలిగితే ఈ సెంటర్ పాయింట్ దీంట్లో మీకు ఇక్కడ లక్ష్మి అనేది మనం మెన్షన్ చేశాము ఇట్స్ లక్ష్మి అనేది ఇది టోటలీ మోల్డింగ్ లక్ష్మి విత్ మందహాసంతో కలిపి మేము అక్కడ మీకు స్పెసిఫిక్గా అక్కడ మెన్షన్ చేసి పెట్టినాం మందహాసం అంటే ఐడియా ఉంటుంది చాలామందికి ఇక్కడ ఇక్కడ ఏమైతే ఇది మీకు ఇక్కడ లాగా కనిపిస్తుందో దీన్ని టోటలీ మందహాసని అని అంటారు అనమాట ఆ మందహాస్లో లక్ష్మి అనేది ఆ డై అనేది ఉండదు మేము స్పెసిఫిక్గా చేపించి ఈ పీస్ అనేది మనం మీకు చూయిస్తున్నాము ఓకే అందుకే ఈ పీస్ని నేను టోటలీ యూనిక్ పీస్ అని చెప్పి చెప్తాను ఓకే ఇస్ టోటలీ మీకు సెంటర్లో అంతా కుందన్ వర్క్ ఉంటుంది ఓవరాల్గా ఇక్కడ పక్కన చూడగలిగితే మీకు ఎలిఫెంట్స్ ఉంటాయి ఆల్ ఓవర్ హియర్ మీకు అంకర్స్ కూడా మెన్షన్ చేసాము ఇన్ దిస్ ఇక్కడ చూడండి దీంట్లో స్పెషల్ ఎఫెక్ట్గా పైన కూడా కొంచెం పల్స్తో బాంధిని వర్క్ అనేది చేసాము హియర్ సి సి హియర్ మామూలుగా మీకు బాంధిని వర్క్ అనేది మీకు ఓడానిలో మోస్ట్లీ కిందనే చూసుంటారు మీరు మామూలుగా ఇలా ఈ పీస్లో అలా కాకుండా కొంచెం స్పెషల్గా ఉండడానికి కోసం అని చెప్పేసి ఇక్కడ పైన ఏమైతే ఇక్కడ జాలీ వర్క్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసాము దీనికి కింద బాందిని అనేది మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేసాం స్పెషల్ అట్రాక్షన్ కోసం ఇది చూడండి దీస్ పోల్స్ అండ్ ఆల్సో హియర్ అండ్ హియర్ అండ్ ఆల్సో హియర్ ఓకే ఒక్కసారి ఈ పీస్ ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి చూపించి అడుగుతున్నారు ఒకసారి చూపిస్తాం బ్యాక్ సైడ్ నుంచి కూడా క్లియర్గా వన్ సెకండ్ ఏక్ సి ఒకసారి ఇక్కడ చూడండి ఇస్ టోటలీ బ్యాక్ సైడ్ ఒకసారి క్లియర్గా మీరు చూస్తే మీకు ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒకటి గోల్డ్ ఏమైతే ఇక్కడ లైనింగ్ ఉందో అండి ఈ లైనింగ్ కూడా మేము ఎందుకు పెడతాం అంటే ఇది టోటలీ డైపీస్ కదా కొంచెం సపోర్ట్ కోసం అని చెప్పి ఇలా గోల్డ్ అనేది అప్లై చేస్తాం ఇక్కడ టోటల్ ఇక్కడ చూడండి మీకు ఈ నడుముకి కరెక్ట్గా ఫ్లెక్సిబుల్ ఉండడా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలా చేస్తే అంటే మీకు ఇన్ ద సెన్స్ డ్యూరబిలిటీ అనేది బాగుంటుంది ఈ పీస్ ఓకే చాలా మంది మామూలుగా మంది హెవీ చూయించమని హెవీ చూపించమని చాలాసార్లు చాలా మంది కామెంట్ చేశారు లైవ్లో కూడా నాకు క్వశ్చన్స్ అడిగారు అందుకే ఈ పీస్ తీసుకొచ్చి ఈరోజు చూపిస్తూ ఉన్నాను నేను ఇట్ సెంటర్ పోర్షన్ అయితే ఏమైతే ఉందో ఇట్స్ టోటలీ కుందన్ వర్క్ ఇక్కడ నేను చెప్పినట్లు లక్ష్మీ మందహాసంలో ఉంటారు ఇది బ్యాక్ సైడ్ పోర్షన్ అండి ఒకసారి ఫ్రెండ్ సైడ్లో చూడగలిగితే మీరు చాలామంది వ్యూవర్స్ మనకి ఫాలో అవుతున్నారు చాలామంది చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు ఎలాంటి ప్రోడక్ట్స్ అనేది మనం చూపియాలో ఇస్ టోటలీ ఇది ఒకసారి క్లియర్గా ఇలా నేను పెట్టుకున్నాను ప్రస్తుతానికి ఒకసారి చూడండి క్లియర్గా మొత్తం బ్రైడల్ లుక్ అయితే ఇది గోఫర్ దిసి అండి ఎందుకంటే ఇది టోటలీ యూనిక్ ఉంటుంది మీరు కావాలంటే హారంలో అలా ఎందుకంటే చాలా విడ్త్ ఎక్కువ ఉంటుంది ఈ పీస్ టోటలీ ఈ విడ్త్ చూడండి చాలా చాలా అంటే చాలా హెవీ ఉంటుంది ఇంత హెవీ పీస్ అనేది నాకు తెలిసి ముందు లైవ్ ఎవరు చేయలేదు ఇది ఫస్ట్ టైం నేను తీసుకొచ్చి చేస్తున్నా ఈ లైవ్ అందుకే ఇట్స్ టోటలీ యూనిక్ పీస్ అని చెప్పి చెప్తున్నాను నేను ఓకే యా ఒకసారి ప్రైస్ వెయిట్స్ అని కూడా ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను ఇది మీకు వెయిట్ వచ్చేసి నియర్లీ టూ నైంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఆఫ్టర్ స్టోన్ వెయిట్ డిడక్షన్ ఇట్స్ కేమ్ అరౌండ్ టూ ఫార్టీ ఫోర్ గ్రామ్ ఇట్స్ అప్రాక్సిమేట్లీ నియర్లీ సెవెంటీన్ ల్యాక్స్ అండి ఒకవేళ మీకు ఈ పీస్ కనుక ఓకే అనిపించి ఇష్టం ఉంటే కనుక ప్లీజ్ టేక్ ఎట్ స్క్రీన్ షాట్ ఫర్ దిస్ పీస్ అండ్ కాల్ దిస్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రిపుల్ వన్కి బెస్ట్ ప్రైస్ అనేది మీకు చేసి ఇస్తాము ఓకే మేము యూఎసీ కూడా షిప్పింగ్ చేస్తాము ఆల్రెడీ మేము ఆల్రెడీ మీకు చెప్పినాము కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల ద్వారా ఇంకోటి వచ్చేసి మీకు ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చేసి మీకు ఫ్రీ అనేది షిప్పింగ్ ఉంటుంది ఇంకా మీకు హైదరాబాద్లో అయితే ఇంకా ఇబ్బంది లేదు డైరెక్ట్గా ఇంటికెళ్ళి డెలివరీ చేస్తాం మేము ఓకే యా ఇది క్లియర్గా ఒకసారి వ్యూ కనుక చూస్తే అయిపోతుంది ఇది అయిపోయింది ఈ పీస్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి స్పెషల్ ఒకటి డిఫరెంట్ హారం తీసుకొచ్చానండి ఈ హారం వచ్చేసి డీప్ నచ్చి వర్క్ అని అంటారు డీప్ నక్షి వర్క్ ఇంతకుముందు ఇలాంటి పీసెస్ అనేది మనం వన్ టూ లైవ్లో చేసి ఉన్నాము కానీ ఈ పీస్ అనేది కొంచెం యూనిక్ అనమాట ఎందుకు యూనిక్ అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ నౌ యా సిదిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ యస్ చూడండి ఒకసారి ఇలా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఏమైతే లక్ష్మి ఉందో ఈ లక్ష్మి ఇంతకుముందు ఉండే మనం లైవ్ చేసిన పీసెస్లో ఈ లక్ష్మి అనేది ఇంత ఎంబోజింగ్గా ఉండేది కాదు కొంచెం ఎంబోజింగ్ అనేది కొంచెం లైట్గా ఉండేది ఈ లక్ష్మి ఎలా కాదు ఇది సపరేట్గా మనం డై ఫినిష్ చేసి ఈ లక్ష్మిని మనం ఎంబోజ్ అనేది చేసాం ఓకే దానివల్ల మీకు ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటుంది ఈ పీస్ యా దీంట్లో వచ్చేసి మనం కింద కూడా మీకు చూడండి పల్స్ కూడా డిఫరెంట్ యూజ్ చేస్తాం ఎందుకంటే అది మీకు అనివెన్ షేప్స్ ఉంటాయి మామూలుగా పల్స్ అనేది మేము మామూలుగా రౌండ్ షేప్స్ కానీ ఎగ్జాక్ట్గా షైప్స్ మామూలుగా దాని షైన్ దాని సర్ఫేస్ అలాంటి పల్స్ అనేది యూజ్ చేస్తాం దీంట్లో అలా కాకుండా ఏమైతే ఇది వర్క్ మెన్షిప్ ఉందో ఆ ప్రకారంగా కొంచెం డిఫరెంట్గా కూడా కొంచెం మనము పల్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసి ఉన్నాం సీదిస్వాం ఇక్కడ కింద మీకు పల్స్ మళ్ళీ ఆల్సో స్మాల్ చిన్న పల్స్ కూడా ఉన్నాయి దీంట్లో వచ్చేసి టోటలీ సీజర్స్ ఉన్నాయి యాక్చువల్లీ సేమ్ పీస్ మన దగ్గర ఇంతమంది డైమండ్ ప్యాటర్న్లో చేసేవాళ్ళము దీన్ని వచ్చేసి టోట్లీ ముక్తి డిజైన్ అని అంటారు ఎగ్జాక్ట్లీ ఓకే ముక్తి డిజైన్స్ అంటారు ముక్తి డిజైన్ అని ఎందుకు అంటారు అంటే ఏమైతే మీకు స్టోన్ పోర్షన్ అనేది మీకు డైమండ్ ఫినిషింగ్ లాగా కనిపిస్తుందో దట్ ఆల్ డిపెండ్స్ ఇన్ ఆర్ ఇన్ ముక్తి డిజైన్ ఇట్స్ ఓకే ఇది సేమ్ డైమండ్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఒకసారి బ్యాక్ సైడ్ కనుక మనం చూడగలితే ఇట్స్ టోటలీ క్లోజ్ సిట్టింగ్ ఓకే క్లోజ్ సిట్టింగ్ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు లైట్ వెయిట్ అది ఇది అని చెప్పేసి మీకు కావాలంటే రఫ్గా కూడా యూజ్ చేసినా కూడా ఎటువంటి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకోటి వచ్చేసి ఈ పీస్ అనేది మీకు డ్యూరబులిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ పీస్ అనేది ఎందుకంటే మొత్తం క్లోజ్ సిట్టింగ్తో మేము దీన్ని కవర్ చేసాం కాబట్టి బ్యాక్ సైడ్ అనేది మేము ఓపెన్ సెట్టింగ్ చేస్తే కొంచెం అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది కానీ ఈ పీస్ అలా కాదు ఇట్స్ టోటలీ రఫ్ అండ్ రఫ్ పీస్ ఇట్స్ టోటలీ యూనీక్ అండ్ ఆల్సో టోటలీ రఫ్ అండ్ అఫ్ వేసాను ఓకే ఒకసారి దీని డీటెయిల్స్ అనేది నేను చెప్తాను మీకు దీని గ్రాస్ వేట్ వచ్చేసి నియర్లీ వన్ ఎయిటీ త్రీ గ్రామ్స్ ఉందండి ఆఫ్టర్ స్టోన్ వేట్ డిడక్షన్ ఇట్స్ కేమ్ అరౌండ్ వన్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఇట్స్ అరౌండ్ నియర్లీ ట్వెల్వ్ ల్యాక్స్ అప్రాక్సిమేట్లీ ఒకసారి దీంట్లో ఏమేమి మనం స్టోన్స్ పల్స్ అవన్నీ యూజ్ చేసాము ఒకసారి క్లియర్గా చెప్తాను దీంట్లో ఫస్ట్ లోయర్ పోర్షన్ వచ్చేసి పల్స్ ఉన్నాయి చిన్న పల్స్ కూడా మెన్షన్ చేసాము అండ్ హియర్ వన్ ఎమ్రాయిల్ బీడ్స్ ఆల్సో దే అండ్ ఆల్సో సీజెడ్ స్టోన్స్ అండ్ ఇంక్లూడింగ్ ఎంబ్రాయిల్ పొటాస్ అండ్ ఆల్సో రుబీ పొటాస్ ఆల్సో ఈస్ టోటలీ ఇక్కడ షేప్ కూడా చూడండి ఇది షేప్ కూడా ఎలా వచ్చిందో ఒకసారి క్లియర్గా గమనించండి ఇక్కడ ఏమైతే ఈ సైజ్ ఉందో మీకు ప్యారలల్గా పైన చిన్నగా అయితే వస్తుందనమాట ఈ షేప్ కూడా మీకు ఇలా చూడండి ఒకటే విడ్ అనేది ఉండదు ఓవరాల్గా మీకు వచ్చేసి ప్యారలల్గా ఒకటే షేప్ ఉండదు యా ఓకే బ్యాక్స్ కూడా క్లియర్గా చూశారు కదా యా ఇంకా చూడండి ఓకే ఇంకా దీంట్లో ఒకసారి ఇంకొకసారి ఇది వర్క్మెన్షిప్ గురించి చెప్తానండి చాలామందికి తెలియదు ఈ వర్క్మెంట్షిప్ గురించి దీన్ని వచ్చేసి టోటలీ ముక్తి డిజైన్స్ అని అంటారు ముక్తి డిజైన్స్ మీన్స్ ఇన్ ద సెన్స్ డైమండ్ ప్యాటర్న్ వర్క్స్ అని అర్థము ఇంకోటి వచ్చేసి దీంట్లో డీప్ నక్ష వర్క్ అనేది మనం దీంట్లో ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఇట్స్ టోటలీ యూనిక్ పీస్ ఓకే యా ఇంకొకసారి ప్రైజ్ అడిగారంట ఇట్స్ అరౌండ్ టువెల్వ్ ల్యాక్స్ అప్రాక్సిమేట్లీ దీని ప్రైజ్ అండి ఓకే ఒకవేళ మీకు ఈ పీస్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ టేక్ వన్ స్క్రీన్షాట్ అండ్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో డబల్ వన్ త్రిపుల్ వన్కి ఓకే ఫర్దర్ ఎంక్వైరీస్కి ఓకే అండ్ ఈ పీస్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఫైనల్లీ ఒకసారి ఈ వ్యూ మొత్తం ఇంకోసారి చూడండి ఈ పీస్ ఓకే యా ఇంకా లాస్ట్ అండి జుమ్కాస్ ఒక బ్యూటిఫుల్ జుమ్కాస్ తీసుకొచ్చాను ఇది బ్యూటిఫుల్ జుమ్కాస్ అని ఎందుకు అని చెప్పానంటే ఇది లైట్ వెయిట్లో హెవీ కాన్సెప్ట్ జుమ్కాస్ అనమాట ఓకే లైట్ వెయిట్ చూడండి ఇది మీకు నియర్లీ జస్ట్ థర్టీ సిక్స్ గ్రామ్స్ అనేది ఉన్నాయి ఈ జుమ్కాస్ అనేది చాలామంది అడుగుతున్నారు జుమ్కాస్లో కూడా డిటాచబుల్ ఉండేటివి కొన్ని చూపించండి అని చెప్పేసి డిటాచబుల్ నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా యాక్చువల్లీ డిటాచబుల్ అనేది మీకు గోల్డ్ యొక్క డెన్సిటీ హార్డ్ ఉంటేనే చేయడానికి పాసిబుల్ అని చెప్పేసి లేకుంటే గోల్డ్ యొక్క వాల్యూమ్ అనేది హై ఉండాలి అలాంటి పీసెస్కి అంటే ఎగ్జాంపుల్ ఇన్ ద సెన్స్ హై అంటే ఎలా అంటే మీకు సపోజ్ నెక్లెసెస్ ఉంటాయి దాంట్లో వచ్చేసి మీకు నియర్లీ ఎయిటీ టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా మీకు వచ్చేసి దాని వెయిట్ అనేది ఉంటుంది అంటే ఇన్ ద సెన్స్ వాల్యూమ్ వెయిట్ దాంట్లో వచ్చేసి మనం డిటాచబుల్ అనేది కొంచెం ఈజీగా చేయగలం ఇట్లా చిన్న చిన్న వాటిలో వచ్చేసి మనం డిటాచబుల్ చేస్తే కనుక మీకు పీస్ ఒక డ్యూరబిలిటీ అనేది తగ్గుతుంది దట్స్ వై ఇలాంటి జుమ్కాస్కి డిటాచబుల్ అనేది వద్దు ఇది ఒకసారి క్లియర్గా చూడండి మొత్తం డైపీస్ ఇది టోటలీ మొత్తం నక్సీ డిజైన్సే ఉంటాయండి మా దగ్గర మోస్ట్లీ నైన్ టెన్ పర్సెంట్ అంతా నక్సీ డిజైన్సే పెడతాం మేము దీంట్లో యా దీంట్లో కూడా ఏమేమైతే స్టోన్స్ అనేది యూజ్ చేశానో ఒకసారి క్లియర్గా చెప్తాను దీంట్లో టోట్లీ ఇన్ లోయర్ సైడ్స్ కంప్లీట్లీ ఇన్ రౌండ్ ప్యాటర్న్ టోట్లీ పర్ల్స్ అండ్ ఆల్సో రుబీ పొటాస్ హియర్ అండ్ ఆల్సో అంకర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాము ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ ఇది ఒకసారి క్లియర్గా చూసారంటే హియర్ దిస్ ఈస్ టోట్లీ అంకట్ ఇన్ ద సెన్స్ ఫ్లాట్ ఎమాన్ ఓకే ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీరు చూడండి ఈస్ టోట్లీ డై పీసెస్ డై పీస్ అండ్ ఆల్సో టోట్లీ డై ఓకే చాలామంది అడుగుతున్నారు అన్ని వాటికి ఫ్రెంచ్ క్లిప్ పెడితే కనుక పాసిబుల్ బాగుంటుంది కదా అంటే ట్రూ యాక్చువల్లీ కానీ ఫ్రెంచ్ క్లిప్ అనేది దేనికి పెడతారంటే ఏమైతే మీకు ఈ జుంకా అనేది వెయిట్ అనేది ఎక్కువ ఉందో అంటే వెయిట్ అంటే ఎక్కువ దేనికి ఉంటుంది మోస్ట్లీ కుందన్ వర్క్ దాంట్లో ఎక్కువ ఉంటుంది కుందన్ వర్క్లో ఎందుకంటే లాక్ అనేది మేము లక్ అనేది పెడతాం కాబట్టి కొంచెం వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది దానికి నిలబడడానికి అని చెప్పేసి వాళ్ళకి ఇయర్ వేసుకుంటే చాలా వరకు డ్యామేజ్ అవుతుంది ఇయర్ దానికోసం అని చెప్పేసి అటువంటి పీసెస్కి మాత్రమే ఫ్రెంచ్ క్లిప్ అనేది యూస్ చేస్తాం మోస్ట్లీ వీటికి అంతా అవసరం లేదు ఇది ఒకసారి దీని వెయిట్ ఒకసారి నేను డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని వెయిట్ వచ్చేసి మీకు గ్రాస్ వెయిట్ ఫార్టీ నైన్ గ్రామ్స్ ఉంది ఆఫ్టర్ స్టోన్ వేడ్ డిడక్షన్ ఇట్స్ కేమ్ అరౌండ్ థర్టీ సెవెన్ గ్రామ్స్ ఇట్స్ అప్రాక్సిమేట్ ప్రైజెస్ నియర్లీ టూ ల్యాక్ సెవెంటీ థౌజండ్ అప్రాక్సిమేట్లీ యా ఇది టోటల్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని కూడా మొత్తం జుమ్కాస్కి ఒకసారి టోటల్ వ్యూ ఒకసారి చూసాం క్లియర్గా ఏమేమైతే నేను పీసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను లెట్ మీ షో యూ వన్స్ ఆల్ ది పీసెస్ ఎవరైనా స్క్రీన్ షాట్స్ అట్లా ఏమన్నా తీసుకోవడంలో మిస్ అయ్యి ఉంటే మీరు ఒకసారి స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు టోటల్ పీసెస్ ఓకే సీ ఇది వచ్చేసి వన్ బ్యూటిఫుల్ నెక్లెస్ యా ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కుందన్ మీద నక్షి నెక్లెస్ అండి విత్ డిటాచబుల్ పెండెంట్ హియర్ అండ్ దిస్ ఈస్ వన్ డీప్ నక్షి వర్క్ చెప్పాను ఒక ముక్తి డిజైన్ అని చెప్పేసి దీంట్లో కొంచెం ఎంబోజింగ్ అనేది ఎక్కువ అని కూడా చెప్పాను ఈ పీస్లో ఇక్కడ ఉండే లక్ష్మీ పోర్షన్ లో అండ్ దిస్ ఈస్ వన్ హారం ఇన్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ హియర్ అండ్ దిస్ ఈస్ వన్ నెక్లెస్ టోటలీ బ్రాడల్ కాన్సెప్ట్ కొంచెం విడ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో ఇది వచ్చేసి వన్ మ్యాంగో హారం టోటలీ యాంటిక్ వర్క్ అండ్ ఫైనలీ వన్ యూనిక్ వడ్డానం హియర్ యూనిక్ టోటలీ యూనిక్ పీస్ యూనిక్ అని ఎందుకు కొంచెం చెప్పానంటే ఇది కొంచెం విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ పీస్ ఓకే అండ్ వన్ బ్యూటిఫుల్ జుమ్కా హియర్ ఓకే ప్రీవియస్లీ నేను లైవ్ చేశానండి నాకు చాలా మంచి వ్యూస్ వచ్చినాయి అలాగే చాలా లైక్స్ కూడా వచ్చినాయి నాకు మంచిగా సపోర్ట్ చేశారు అండ్ లెట్ మీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ స్టోర్స్ అనమాట ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ నియర్లీ ఫోర్ బ్రాంచెస్ అవైలబుల్ వన్ ఈజ్ కృష్ణా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హెచ్ఏసీసీ అండ్ థర్డ్ వన్ ఈజ్ తాజ్ కృష్ణ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ పథర్గట్ ఇన్ ఓల్డ్ సిటీ కానీ బ్రైడల్ పరంగా మీరు వెళ్ళాలంటే మనకు ఓన్లీ గో ఫర్ కృష్ణ జ్యువెలర్స్ అండి ఎందుకంటే వీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఇన్ గోల్డ్ నక్షి అండ్ ఆల్సో విక్టోరియన్ అండ్ ఆల్సో పొల్కీ ఇంక్లూడింగ్ డైమండ్స్ డైమండ్స్లో కూడా మీరు ట్రెడిషనల్ డైమండ్లో వచ్చేసి మీకు ఒకటి క్లియర్గా చెప్తాను డైమండ్స్లో మీకు మా దగ్గర ట్రెడిషనల్ నుంచి టోటలీ వెస్టర్న్ వరకు ఉంటాయి ట్రెడిషనల్ అంటే ఇన్ ద సెన్స్ మీకు పెండెంట్ వచ్చి డిటాచబుల్ ఉంటాయి అన్నమాట సెకండ్ థింగ్ వచ్చేసి మీకు వెస్టర్న్ అంటే ఇంకా టోటలీ పొల్కీలో ఆల్ ఓవర్గా మీకు వెస్టర్న్ పీసెస్ మాత్రమే కనిపిస్తాయి అంటే మీకు కాక్టైల్ పార్టీస్ అనుకోండి లేకుంటే ఇంక చిన్న చిన్న ఫంక్షన్స్ అనుకోండి అంటే మీకు స్టార్టింగ్ ఒక త్రీ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ నుంచి మన దగ్గర పీసెస్ అనేది అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇంకా మీకు మా దగ్గర ఏమేమి కలెక్షన్ ఉందో కూడా ఒకసారి క్లియర్గా చెప్తాను మన దగ్గర ప్లేన్ గోల్డ్ ఉంటుంది టోటలీ అండ్ ఆల్సో యాంటిక్ వర్క్స్ అండ్ ఆల్సో కుందన్ వర్క్స్ అండ్ ఆల్సో పొల్కీ డిజైన్స్ అండ్ ఆల్సో డైమండ్ మన దగ్గర వైట్ గోల్డ్ అండ్ ఆల్సో డైమండ్ కలెక్షన్లు కూడా కొంచెం హ్యూజ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి వడ్డాలని కూడా మన దగ్గర చాలా అంటే చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయి పీసెస్ ఓకే ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు అవర్ స్టోర్ అండి ఫర్ గివింగ్ దిస్ వెరీ బిగ్ గోల్డెన్ ఆపర్చునిటీ లైవ్ చేస్తున్నందుకు అండ్ మీరు సపోర్ట్ చేసినందుకు మీ వ్యూర్స్ కూడా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మై నేమ్ మిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్